డైనమిక్ లీడర్ మా అమ్మ అయితే వేరే ఇప్పుడు మన మధ్యాహ్నం ఉండి మళ్ళీ ఈవినింగ్ వేరే ఇంకొకటి అన్న మీరు అంటే పన్నెండు పల్లెపాడు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మీరు ఉండాలన్న బాగుంటారు ఎయిట్కి షార్ప్ పల్లెపాడు నైన్ మార్నింగ్ నైన్ షెడ్యూల్ చూసి పడతాడు చేతులు పడతాడు ఒక్కడుంటే కాలు కూడా మొక్కుతాడు అని ఇప్పుడు ఇంక ఇంకేమైనా చేసేటువంటి కూడా చేస్తాడు ఇప్పుడు కోట ఆదేశాల తోటి నిన్న కాక మొన్న ఇరవై మంచి సార్ ఇప్పుడు అది మధ్య సార్ సార్ దయవారనే ఆ ఇరవై పద్దెనిమిది కేసులు వేపిస్తే ఇప్పుడు నిన్న కాక మొన్న చెక్ ఇచ్చారు ఎలక్షన్ ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు అదే ఇప్పుడు సరే ఇప్పుడు అంటే కోడ్ వచ్చింది మంత్రి కదా ఫైనాన్స్ మినిస్టర్ మంత్రి పక్కకే ఉన్నది కదా పక్కకే కదా ఇట్లనే మరి ఇప్పుడు అన్ని దొంగ మాటలు అరిస్తాయి అన్ని అన్ని బకవాస్ మాటలు ఉంటాయి అన్ని దొంగ మాటలు ఉంటాయి ఒక్క మాటకు క్లారిటీ ఉండదు అతను సెటిల్ అయిపోయాడు నాలుగు వేలు ఉన్నాయో హరీష్ రావు పదివేలు ఉన్నా ఆశ్చర్యపోయేది లేదు మీకు ఈ పైసలన్నీ ఆయన నుంచి పోయినాయి కదా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లో పైసలన్నీ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి మరి ఆయన దగ్గర ఉన్నాయా మళ్ళీ మనకి ఏమైందిగా ఇక తెలంగాణ వచ్చింది టైం మంచి కూడా ఇవాళ గడ్డకి ఎక్కారు సిలక్ అయిపోయారు ఇట్లా సిలక్ ఎవరు చెయ్యరు మేము కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినాం కదా ఎంత టూ మంచి పైసలు ఇవ్వడం వచ్చారు దుబాన తినేటట్టు అర్థం ఉన్నది కానీ ఇదేందా వీళ్ళకోట్లేదా ఇదంతా సరే ఏదేమో కానీ మనం అయితే క్లియర్ ఉన్నాం కాంగ్రెస్ స్టాండ్ క్లియర్ కానీ ఒకటి నేను ఇంతమంది చెప్పినట్టు మటుకైతే ఈ మాట చాలా స్పష్టంగా చెప్పండి సరే ఇది గెలుస్తామా ఓడతామా సబ్జెక్ట్ వేరు నేను మళ్ళీ కూడా చెప్తాను గెలుపు ఓటంలో సంబంధం సబ్జెక్ట్ చెప్తాను కానీ ఇక్కడ నష్టపోయారు ఇబ్బందులలో ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు ఇది గెలుస్తామా ఓడతామా ప్రజలది మనకు అవసరం లేదు కానీ జరిగిన నష్టానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో వస్తుంది వచ్చేటట్టు మా కష్టం మేము పడతాము వచ్చిన రోజు మటుకైతే ఈ ప్రాంతంలో ఏ ఊళ్ళో అయితే నష్టపోయారో వాళ్ళకు తగ్గ ఇప్పుడు జరిగిన నష్టం అప్పుడు ఇప్పించే దాంట్లో అయితే రామన్నకు నేను అందరం మేము ఉంటాం ఏమి ఇబ్బంది లేదు ఇది ఒకటి సరే ఎలక్షన్స్ వచ్చినాయి తను చనిపోయిండు ఎలక్షన్స్ వచ్చినాయి మన పార్టీ మనము క్యాండిడేట్ అభ్యర్థిని గెలిపించుకోవాలి ఇది ఇది క్లియర్ కాబట్టి అది మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నాను ఫుడ్ అని ఉంటాడు మాట కరెక్ట్గా కొట్లాడటోడు కావాలి ఇప్పుడు చిట్టోడు ఎట్లా చేతులు ఎత్తేసిండు కొట్లాడటోడు అన్నా కావాలి ఇప్పుడు కొట్లాడటోడు మొత్తం నీకు దుబ్బాక నియోజకవర్గంలో ఒకటి మనకు కాంగ్రెస్ మనకు క్యాండిడేట్ గెలిస్తే కొట్లాడతాడు కమ్స్
ఇప్పుడు ఈడికే ఒక ఆయన మాకు సపోర్ట్ అవుతాడు అది మనం తీసుకోవాలి యు నో కాబట్టి ఇది ఒకటి మన జనాలకు చెప్పండి ఓకే ఇప్పుడు మనము బూత్లు అయితే ఆల్రెడీ వేసేసి టోటల్గా అయిపోయింది కదా